काल पैक पटको अट पटको नीतीन बाबू नु पटको ना दंड पेको इटे गुमन बाबू ग्रामा की लक्ड़ीपल्ले मानवता सेवा संस्थ तरफ सभ्युन तो वा लक्ड़ीपल्ले मानवता संस्थ मत राष्ट्रमंत ఇది ఎక్కడైనా మేము వాస్తవంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చనిపోయిన బాడీ ఫ్రీజర్లు అంబులెన్సులు మరియు శాంతిరథాలు సప్లై చేస్తున్నాం. ఎక్కడైనా ప్రమాదం జరిగిన వ్యక్తులకు లేకపోతే అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకు కూడా ఆర్థిక సహాయం చేస్తూ మానవతా సభ్యులు మాత్రమే ఈ డబ్బులు వేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ సురభి గ్రామంలో లక్ష్మీ మా మండలం కాకపోయినా ఈ అబ్బాయిని చూసి మూడు వీడియోలో చూసాం అందరం కూడా మానవతా సభ్యులు టోటల్ కూడా అందుకు సురభిలో పనిచేసే హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు ఆర్థిక సహాయం ఇచ్చారు. మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు సభ్యులందరూ కూడా కలిసి 35000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ పిల్లవాడికి పద్ధతుల బట్టలు తినడానికి బిస్కెట్స్ ఫ్రూట్స్ కూడా తెచ్చిచ్చారు. ఈ ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. దానిలో భాగంగానే ఈ అబ్బాయికి కూడా అందరూ కూడా యూట్యూబ్ లో చూసి ఇంకా ఏమైనా ఆర్థిక సహాయం అందించినట్లయితే అబ్బాయి డైరెక్ట్ అబ్బాయి అకౌంట్ కూడా మేము దీంట్లో యాడ్ చేస్తున్నాము. అకౌంట్ పాస్బుక్ ఉంటే వాళ్ళ నాన్నగానే అబ్బాయిది కాదు. ఈ బాబుకు కాళ్ళు చేయి పూర్తిగా కట్ అయ్యాయి. ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట వేలూరులో. ఎవరైనా ఆర్థిక సహాయం ఇచ్చే దాతలు ఉన్నట్లయితే ఇప్పుడు మానవతా సభ్యులతో పాటు కూడా ఇంకా కూడా మీరు ఆర్థిక సహాయం ఇవ్వాలని విన్నవించుకుంటున్నాం. అబ్బాయి అకౌంట్ వాళ్ళ నాన్న అకౌంట్ దాంట్లో యాడ్ చేస్తాం. ఎవరు లేకుండా డైరెక్ట్ వాళ్ళ నాన్న అకౌంట్ యాడ్ చేస్తాం కాబట్టి మీరు ఎలా ఎంత డబ్బులు వేయాలనుకున్నా కూడా డైరెక్ట్ వాళ్ళ నాన్న అకౌంట్ కి వెళ్తాది. ఇంకా ఎలాంటి సంఘాలు దాంట్లో రాకుండా రాష్ట్రంలో రామచంద్రరాజు సార్ ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. 2004 సంవత్సరం నుంచి రాష్ట్రం అంతా కూడా వివిధ మండలాల్లో వివిధ జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఆయన ఆదేశాల మేరకు ఉచిత బాడీ ఫ్రీజర్లు, ఉచిత అంబులెన్సులు, ఉచిత శాంతిరథాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మంచినీరు ఏదైనా కొరత అయినా కూడా అన్ని రాష్ట్రంలో కూడా అన్ని మండలాల్లో కూడా మేము సప్లై చేస్తున్నాము. ఆయన ఆదేశాల మేరకు ఎక్కడైనా ప్రమాదంలో దెబ్బతిన్న వారికి, ఆరోగ్యంగా ఏమైనా ప్రాబ్లం అయిన వారికి కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మేము ఆర్థిక సహాయం అందిస్తున్నాము. దానిలో భాగంగా సురభి గ్రామంలో ఈ బాలుడికి కరెంటు వలన కాళ్ళు చేయి కట్ అయ్యి ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున మాకు యూట్యూబ్ లో చూడడం వల్ల ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ లక్ష్మీపల్లె మండలం శాఖ తరపున మేము అందరం వచ్చేసాము. అందరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు మానవతా దాతల సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై బాబుకు 35000 రూపాయలు ఆర్థిక సహాయము మరియు 10 జతల బట్టలు, బిస్కెట్స్, ఫ్రూట్స్ కూడా ఇచ్చాము. ఇదే విధంగా ఎవరైనా దాతలు ఉన్నట్లయితే రాష్ట్రంలో ఆ అకౌంట్ కూడా మేము మా బాబు యొక్క తండ్రి అకౌంట్ యాడ్ చేస్తున్నాము. ఆ అకౌంట్ నెంబర్కే మీరు స్వచ్ఛందంగా దాతలు విరివిరివిగా విరాళాలు ఇచ్చి ఆ పైన ఆదుకోవాలని స్వచ్ఛంద మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే సార్, మేము అబ్బాయి పైన కరెంటు నిజంగా ఆడుకుంటాండి. కరెంటు వెళ్ళింది మా స్వామి నుంచి ఖర్చు పెట్టాను సార్. అప్పుడు చెప్పండి చెప్తాము. మీరు ఎవరైనా సహాయం చేశారంటే సహకరించాను సార్. మీకు అందరికీ నమస్కారం.